UK lo one year masters no IELTS required up to 5 years visa high visa success rate Sri Reddy ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నవారికి తప్పకుండా శ్రీరెడ్డి పేరు తెలుస్తుంది నటిగా కంటే సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యక్తిగానే ఆమె సుపరిచితం అయితే ఇప్పుడు శ్రీరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుసుకోనుంది క్షమాపణలు చెప్పినా వదిలే ప్రసక్తే లేదని కూటమి అంటుంది ఈ క్రమంలో నెక్స్ట్ శ్రీరెడ్డి పని పట్టనుంది గత ఐదేళ్లుగా సోషల్ మీడియా వేదికగా ఆమె చేసిన వ్యాఖ్యలు అన్ని ఇన్ని కావు పుట్టలు పుట్టలుగా మాటలు జారింది చిన్న పెద్ద తేడా లేకుండా వ్యవహరించిన సందర్భాలు కూడా ఉన్నాయి కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆమె వ్యవహార శైలి అలానే నడిచింది తన యూట్యూబ్ ఛానల్ ద్వారా వివాదాస్పద వీడియోలు బయట పెడుతూనే ఉన్నారు అయితే తాజాగా కూటమి ప్రభుత్వం సోషల్ మీడియా యాక్టివిటీస్ పై దృష్టి పెట్టింది సీరియస్ యాక్షన్ లోకి దిగింది దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతినిధులు అరెస్ట్ అవుతున్నారు రిమాండ్ కు పంపిస్తున్నారు కఠినమైన నమోదు ఒక రకమైన ఆందోళన వారిలో కనిపిస్తుంది ఈ తరుణంలో నటి శ్రీరెడ్డి ప్రత్యేక వీడియో విడుదల చేస్తారు చంద్రబాబు పవన్ లోకేష్ వంగళపూడి అనిత తదితరులకు పేరు పేరున క్షమాపణలు కోరారు అయితే అంతటితో ఆ వివాదం ముగిస్తుందని శ్రీరెడ్డి భావించారు తమలాంటి వారిని వదిలేయాలని విజ్ఞప్తి చేశారు అయితే ఆమెలో పశ్చాత్తాపం కంటే భయమే ఎక్కువ కనిపించింది అందుకే ఆమెను వదిలిపెట్టకూడదని ప్రభుత్వం భావించినట్లు తెలుస్తుంది ఆమె క్షమాపణలు కోరిన ఇతర వైసీపీ నేతల సలహాలోనే ఆమెపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం తాజాగా అనకాపల్లిలో ఆమెపై కేసు నమోదైంది సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు లోకేష్ వంగలపుడి అనితాలపై దుర్భాషలాడిన శ్రీరెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలుగు మహిళలు అనకాపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు దీంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేస్తారు అయితే ఇటీవల రామ్ గోపాల్ వర్మతో పాటు పోసాని కృష్ణమూర్లి కేసులు నమోదయ్యాయి ఇప్పుడు ఆ సరసన శ్రీరెడ్డి కూడా చేరారు ఆమెపై కఠిన చర్యలకు దిగే అవకాశం ఉంది అయితే ప్రస్తుతం ఆమె పక్క రాష్ట్రాల్లో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది సినీ ఇండస్ట్రీలో తనకు అన్యాయం జరిగిందంటూ సంచలన ఆరోపణలు చేశారు శ్రీరెడ్డి సినిమా అవకాశాల కోసం తనను వాడుకున్నారని కూడా ఆరోపించింది ఈ క్రమంలో మెగా కుటుంబంపై విమర్శలు గుప్పించారు అప్పట్లో ఆమె నిరసన కూడా సంచలనం రేకెత్తించింది ఆమె వ్యవహార శైలి వివాదాస్పదంగా మారడంతో చిత్ర పరిశ్రమలో అనాధికార వేటు కొనసాగింది దీంతో యూట్యూబ్ ద్వారా ఆమె సెలబ్రిటీగా మారారు వైసీపీకి అనుకూలంగా పనిచేశారు ఈ క్రమంలో రాజకీయ ప్రత్యర్థులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు ఇప్పుడు వాటిపై క్షమాపణ చెప్పినా వెనక్కి తగ్గే స్థితిలో కూటమి ప్రభుత్వం లేదని తెలుస్తుంది హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి